పెదవేగి మండలం విజయరాయ గ్రామం వద్ద ఆదివారం ఉదయం 5 గంటలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ రంజిత్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ కు రాబడిన సమాచారం మేరకు పెదవేగి మండలం విజయరాయ వద్ద విజిలెన్స్ సిబ్బంతో కాపు కాసి లారీని పట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. నూజివీడుకు చెందిన చక్రధరరావు అనే వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల నుండి పేద ప్రజలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి కాకినాడ పరిసర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దీనిపై సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది లారీని విజయరాయ గ్రామం వద్ద పట్టుకోవడం జరిగిందని లారీలో 13 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డిటి ప్రమోద్, విజిలెన్స్ సిబ్బంది వల్లూరి శ్రీనివాసరావు, విఆర్ఓ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి కాకినాడ వైపు తరలిస్తున్న పేద ప్రజల పట్టిన రేషన్ బియ్యాన్ని పైచర్ వ్యాన్తో సహా ఒక 13 టన్నులు సుమారుగా ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందండి. దీన్ని నూజివీడు ప్రాంతానికి చెందినటువంటి చక్రధర సుద్దాల చక్రధర అనే అతను కాకినాడ మండపేట పరిసర ప్రాంతాలు అమ్మడానికి అని చెప్పేసి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇన్ఫర్మేషన్ పెట్టి దీన్ని చేయడం జరిగింది. ఎస్పీ గారు జిల్లా ఎస్పీ శ్రీ కర్ణం కుమార్ సార్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వచ్చి పొద్దునే నిఘా వేసి పట్టుకోవడం జరిగింది.